అటువంటి సంకేత భాషలు తయారు చేస్తుంది. చిన్నప్పుడు పిల్లకాయలు ఆడుకునేవాళ్ళు, నేను చేస్తారో లేదో ఆ భాష అంటాడు. కరాతము కడు అంటాడు. కరాతము కడు ఏంది అది ఆ భాష అంటే ఆ కారాన్ని తీసేయాలి. చేస్తే రా కరా కము కడు రాముడు అక్కడ అర్థం, కానీ ఇది చేసేటప్పటికి అర్థం లేనట్టుగా కనిపిస్తుంది. అలాగే అక్షరాలకు నంబర్ని పెట్టుకుంటాడు, ఏబిసిడి అన్నాడు. ఏ అంటే ఒకటి, బి అంటే రెండు, అలా పెట్టుకుంటారు. ముందుకు అరేంజ్ చేసుకుంటారు వాళ్ళు రహస్యంగా. అందుకని ఇక్కడ గావులు రాస్తే ఏ ఉన్న చోట ఒకటి ఉంటుంది, బి ఉన్న చోట రెండు ఉంటుంది. ఆ వాక్యాలన్నీ కూడా అంకెలు ఉంటాయి, అక్షరే ఉండవు. ఇందులో అన్ని అంకెలు ఉన్నాయి గావులో అని అంటాడు. కానీ ఆ రాసిన వాడికి ఎవరికి దాపు పోతుందో వాడికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏర్పాటు చేసుకున్న సంకేతం గుర్తు. అలాంటి వందల రకాలైనటువంటి సంకేత భాషలు ఉన్నాయి. భగవంతుడు ఈ సృష్టి అంతా ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు, ఈ జన్యువులన్నీ తయారు చేసినటువంటి భగవంతుడు చాలా తెలివిగా ఒక భాషను తయారు చేశాడట. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో 26 లెటర్స్ ఉన్నాయి, ఏబిసిడి అని 26 ఉంటాయి. మన తెలుగులో 52 ఉంటాయి. మరి ఈ భాషలో 4 లెటర్స్ ఉన్నాయి. 26 లెటర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ భాషలో డిక్షనరీలో ఉన్నటువంటి కొన్ని వేల పదాలన్నీ ఉన్నాయి. పదాలకు అర్థాలు ఉన్నాయి. ఆ పదాలను కలిపితే వాక్యాలు వస్తాయి. అది ఒక ఎన్సైక్లోపీడియా, 58,000 ఈ మధ్యన ప్రచురించారు. ప్రపంచంలో విషయాలన్నీ దాంట్లో ఉంటాయట, ఎన్సైక్లోపీడియాలు అంటే ఏమంటారు దాన్ని, సమస్త విషయాలు ఉండేటటువంటి గ్రంథం అన్నమాట. 22 వాల్యూములు, 58,000 రూపాయలు ఉంటావా. మరి అలాంటి అన్నీ చేస్తుంటే ఈ భగవంతుడు 4 లెటర్స్, ఏటీజీసీ అంటారు వాటిని. ఆ ఏటీజీసీ కలిపి ఆ జన్యువులో ఒక భాషతో రాసిపెట్టేస్తాడట. ముక్కు ఎలా ఉండాలా, కళ్ళు ఎలా ఉండాలా, పిల్లి కళ్ళ, నల్ల కళ్ళ, ముక్కు తప్పిడి ముక్క, పెద్ద ముక్క, ఏ ముక్కు, ఎట్లాంటి శరీరం ఉండాలి నీకు, తెలుపు నలుపు ఏమిటి అన్నీ రాసేసి ఉంటాయి. నీ నడక, నీ గొంతు, నీకు గార్ధవ గొంతు కావాలన్నా, కోకిల గొంతు కావాలని నీ ఇష్టం కాదు. ముందుగా రాసిపెట్టుంది ఆ గొంతు వస్తుంది. నువ్వు వచ్చినా ఏమి లాభం లేదు. ఎవరు రాశారయ్యా నాకు ఈ గొంతు పెట్టారే అంటే, నీకు ఏ గొంతు కావాలనో ఆ గొంతు నువ్వే కోరుకున్నావు ఇంతకుముందు అని యోగులు చెప్తున్నారు. కానీ బయాలజీ వాళ్ళు చెప్తున్నారంటే ఇక్కడ రాజిపెట్టింది, మేము ఏం చేస్తాం, రాజిపెట్టినట్టు జరుగుతుంది ఇక్కడ అని అంటున్నారు. ఇంతకుముందు అనేవాళ్ళు ప్రారంభము అదే ఇది అని మాట్లాడితే నీ ప్రారంభం నీ కర్మ ప్రకారం జరుగుతుందయా అని చెప్తే, ఎవడో కర్మ రాసేవాడు నా ఇప్పుడు నేను ఒప్పుకోను, నేను నా ఇష్టం అయినట్టు చేస్తాను, నా పురుష ప్రయత్నం వలన అంతా జరుగుతుంది, నేను సాధించదగిన సగం దేని లేదు అట్టని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడండి ఏమైంది, శాస్త్రవేత్తలు భౌతికవాదు దేవుని నమ్మని వాళ్ళు పూర్తిగా నాస్తికులు అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతా రాసి పెట్టిందే అనే కథ అంతా అంటున్నారు. నువ్వు జైగోటుగా ఉన్నప్పుడే, నువ్వు ఈ దశలో ఉన్నప్పుడే, ఇదట నీ అవతారం, ఇదట ఈ అవతారంలో ఉన్నప్పుడే నీ ముక్కు ఎలా ఉండాలా, నీ కళ్ళు ఎలా ఉండాలి, నీ గొంతు ఎలా ఉండాలా అంతా రాసి పెట్టిందంటే నువ్వు తప్పించుకోలేదు. వేరే గొంతు కావాలంటే రాదు, నీ ముక్కు అంతే, తప్పిడి ముక్కే లేదు. నీ అవతారం ఎలా ఉండాలంటే ఎవరు చేశారండి ఇంత అన్యాయం, ఇలాంటి ముక్కు పెట్టాడు, పిల్లిక్కడ్లు, గొప్ప చెవులు, ఏమిటిది గొగ్గిరి పళ్ళు అని అంటే, నాయన నువ్వు చేసుకున్న పని ఇది అని యోగులు చెప్తున్నారు. వీళ్ళు ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇది రాసి పెట్టుకోండి, దాని ప్రకారం జరుగుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు, బాగానే ఉంది, ఏం ఉన్నదో ఏం కనుక్కున్నారో విశేషాలు చెప్తున్నారు. కానీ ఎవరు చేశారు ఇదంతా, ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే ఎంత తెలివి కావాలి. వీళ్ళు 100 శాస్త్రవేత్తలు 100 ప్రయత్నం చేస్తే ఈ రహస్యాలన్నీ కనుగొన్నారు. కానీ ఈ రహస్యాలన్నీ 20,000,000,000 జరుగుతూ ఉంది వ్యాపారం. మానవ జాతి పుట్టక ముందు అనేక జీవజాతులు ఉన్నాయట, డైనోజోర్స్ అనేవి ఉన్నాయట. మరి అలాంటి వాటి శరీరాల్లో కూడా జీవకణాలు ఉన్నాయి, అందులో కేంద్రకాలు, అందులో జన్యువులు అవన్నీ ఉన్నాయి. మరి ఈ జన్యువులన్నీ కూడా ఇంత రహస్య నిర్మాణం కలిగినటువంటి సంకేత భాష ఉన్నటువంటి వ్యవహారం జరుగుతుందే, వాటి ద్వారా ఎవరు ఏర్పాటు చేశారు, ఇది ఆయనకెంత తెలివి కావాలి. ఇది తెలుసుకునేదానికే వీళ్ళకి 2,000 పట్టింది, 20,000,000 ఇది జరుగుతుందంటే ఆయన ఎంత గొప్ప తెలివి. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి, దేవుడు ఉన్నాడా చూపించండి అంటాడు, ఏం చూపించాలి, నీ మొహం చూపిస్తే చాలు, ఇంకేం కాదు, నీవే నీవే సాక్ష్యం, వేరే సాక్ష్యం లేని అక్కర్లేదు, వేరే సాక్ష్యాలు అక్కర్లేదండి. కాబట్టి ఏం తెలుసుకున్నాం మనం, ఏదో ఒక ఆశ్చర్యకరమైన శక్తి, ఏ మిస్టీరియస్ పవర్, అన్ఇమాజినబ్లీ మిస్టీరియస్ పవర్, బట్
విత్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, అనంతమైన విజ్ఞానం, అనంతమైన శక్తి సామర్థ్యాలు, అనంతమైన ప్రేమ, నీ మీద వల్లవాళ్ళని ప్రేమ. అందుకే ముందుగా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అదంతా ఏర్పాటు చేయడం దేవకణాలు, ముక్కులు, కళ్ళు, ఎక్కడెక్కడ ఉండాము మంచివాళ్ళు, ఎప్పుడు ఇప్పుడే ఇక్కడే ఉంటాయి. ఎప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ రాకూడదు, కళ్ళు ముక్కులు అన్నీ వస్తే ఎంత బాగుండదు. ఎప్పుడు రెండు కళ్ళు ఈ పక్క ఏమైనా పోదు, నాలుగు కళ్ళు పెట్టేట ఇట్టు పెట్టకట్టు పోదా, ఏం లాభం లేదు. ఆయన ముందుగానే ఆలోచించి నీకు ఎట్టుగా అట్టు చేసేవాడు అట్టగా బతుకుని నువ్వు అంతే. నువ్వు మళ్ళీ మార్చుకునే వివిధమైన ఏర్పాట్లు చేసేదానికి వీల్లేదు. చెప్పినట్టు విను. ఇక్కడ రూల్ పెట్టాం ఆశ్రమంలో, పెట్టింది తిను, చెప్పినట్టు విను, చచ్చినట్టు పడు. లేదా ఈ మూడు సార్లు పెట్టుకుంటే ఏ గొడవలు ఉండవు మీకు. ఏది పెడితే తిను, మాట్లాడు, అది కాదు అది కాదు అది లేదు అది లేదు అంత చెప్పదు. చెప్పినట్టు పొద్దున్నే లే చేసుకొని ధ్యానం చేసుకో, హాయిగా ఉండు, మౌనంగా ఉండు. తర్వాత చచ్చినట్టు పడు, ఎవ్వరు ఏమన్నా కూడా ఏమన్నా బాకన పట్టిందిగో బాగు, నీ పని రొటీన్గా చేసుకుంటూ ఉండు. అలా ఉంటే నీకు బాగలేదు మాకు బాగలేదు. ఇప్పుడు మీరందరూ భిక్ష కావాలి, మేము పెట్టే భిక్ష తినాలి. ఈ అహం వైశ్వాన ప్రభుత్వ ప్రాణం అనే ఒక శ్లోకం చదువుతుంది, కానీ నిజానికి అది కాదు చదవాల్సింది, ఇదే చదవాలి. ఎందుకంటే అది ఏం చెప్తుందంటే ఆ శ్లోకం, అహం వైశ్వానలోని ఆయన కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, గురి నాయన నువ్వు కాదు జీర్ణం చేసేది నేను, అహం నేను ఏమిటి చేస్తున్నాను వైశ్వాన రూపంలో నీ శరీరంలో అన్ని ప్రాణుల శరీరంలో అంటాడు. అహం వైశ్వాన ప్రభుత్వ ప్రాణినాం, దేహం ఆశ్రిత ప్రాణినాం అంటున్నాడు. వైష్ణవనామ అండం లేదు, హిందూనామ అండం లేదు, మానవనామని కూడా అంటాం లేదు, ప్రాణినాం అంటున్నాడు. అన్ని ప్రాణుల్లో ఉన్నట్టు ఆయనే. ఏం చేస్తున్నావా ఎక్కడ అంటే వైశ్వానుడు రూపంలో ఎంత చూస్తున్నట్టు. ఏం చేస్తున్నాడు, పచామ్యన్నం చతుర్విధం అంటున్నాడు, నాలుగు రకాలైనటువంటి ఆహారాలని. బయాలజీ కూడా వచ్చినట్టుంది, ఇప్పుడు బయాలజీలో చెప్తున్నారు వాళ్ళు ఏమైనా ఆహారం అంటే నాలుగు రకాలుగా ఉంటుంది, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్సు, ఆ తర్వాత మినరల్స్ అండ్ సాల్ట్స్ అండ్ విటమిన్స్, చిన్న చిన్న మొత్తాదులు, నాలుగు రకాలు ఉండాలి సంపూర్ణ ఆహారం అంటే అది అని చెప్తున్నారు ఆయన. పచామ్యన్నం చతుర్విధం ఎట్ట చేస్తున్నాడు చెప్తున్నాడు, ప్రాణాపాన సమాయుక్త అంటున్నాడు, ప్రాణము అపాన సమానం చేసి చేస్తున్నాడు. ఇదంతా బయాలజీలో వస్తుంది, ఇప్పుడు చెప్తున్నారు. అది అర్థం కానప్పుడు వాళ్ళు వ్యాఖ్యలు రాసిన వాళ్ళంతా అవగతంగా రాసి పెట్టారు. వాళ్ళు ఏదో మనుషులు చేసి మనుషుల కోసమే కృష్ణ పరమాత్మ ఉన్నట్టుగా, వాళ్ళ కోసమే ఈ శ్లోకం చెప్పినట్టుగా, ఏడే నాలుగు రకాల ఆహారం ఉంటే పక్ష చోక్ష అని చెప్తారు. నాకేవి, నవిలేవి, తినేవి, మింగేవి, వీడు చేసే పనులన్నీ ఇక్కడ వర్ణిస్తాడు. లేచినలాగా నాకేవట, కొరికి తినేవట, ఇవట నాలుగు రకాల ఆహారం అవి కాదు, ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అవి ఆహారం అంటే ఆ విధంగా మీరు నిర్వచనం పెట్టుకున్నట్టయితే అన్ని జీవులకు సంబంధిస్తుంది ఇది. ఆయన అన్ని జీవులను చెప్తున్నాడు, మనుషులను చెప్పడం లేదు, జంతువులను కూడా చెప్పడం లేదు, ప్రాణినాం అంటున్నాడు. ఎట్టయినా కానీ ఆ శ్లోకం చెప్పడంలో ఏమర్థం, నువ్వు చెప్పేది ఆయన చెప్తున్నాడు నీకు, నువ్వు అది జ్ఞాపకం తెచ్చుకొని అయ్యో ఒప్పుకున్నాను నేను తినడం లేదని ఒప్పుకోవాలి. ఆ మాట చేయకుండా ఆయన ఆయన మొదలు పెడతాడు తినేదానికి. అది ఎట్లాగా తినద్దు అని చెప్తున్నాడు, నువ్వు కాదు తినేది, నేను చేసేది, లోపలంతా జ్ఞాపకం పెట్టుకో. ఏదో నువ్వు చేసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు నేను తిన్నాను, నేను జీర్ణం చేశాను అని అవకతవక మాట్లాడద్దు అని చెప్తున్నాడు. ఆ శ్లోకంలో అర్థం అది, అన్నీ నేను చేస్తున్నానని చెప్తున్నాడు అండి. 15 A to Z మీరు ఏమైనా చేస్తుంటే చెప్పండి, ఏం చేస్తారు? అది నల్ల వెంటుకో తెల్లగా అయిపోతే మళ్ళీ నల్లగా చేయాలని నానా దండాలు పడుతున్నాడు మానవుడు. ఇంతవరకు చాలా మహాదనుకుంటే నల్ల రంగోడు కనుక్కొని ఇదే నేను కనుక్కున్నాను నల్ల తెలుపు చేస్తాను అంటాడు. రోజు రంగు వేసుకో. కాబట్టి ఇది వీడ యొక్క సమర్థత. కాబట్టి ఆయన చేసే పనులు ఏది చేయలేడు మానవుడు, కానీ అన్నీ తానే చేసినట్టుగా, తాను పెద్ద హీరో అయినట్టుగా మాట్లాడతాడు. ప్రతి వాడు అంతే, కొంచెం విచారణ చేసి చూస్తే జీరో కూడా కాదు, మైనస్ సెలవు. జాతగాని జన్మంలో నంబర్ 1 ఫస్ట్ ప్రైజ్, ఏ పని జాతగా అని అన్నీ తానే చేస్తున్నట్టు మాట్లాడతారు. సరేనండి, 3 గంటలు అయిపోయింది, మీరు పోయి విషయాన్ని తీసుకొని 5 నిమిషాలు రండి, మనం మళ్ళీ యుద్ధం ప్రారంభం చేస్తాం. చూడండి, నా మీద తగులాడతారు అందరు, మామే మమ్మల్ని కష్టపెడుతున్నాడు, నేనేం చేయడం లేదు, కష్టాలంతా మీరు తెచ్చుకున్నది, మీరు మీ శరీరం, మీ కాళ్ళు, మీ నడుము, మీరు యుద్ధం అంతా దాంతో చేస్తుంది. అవునా, నాతోటి ఏమొద్దామని, నేనేం చేయడం లేదు, నేను హాయిగా కూర్చోన్నాను,
మిమ్మల్ని కూడా హాయిగా కూర్చోండి చెప్తున్నాను. అది చేతగాక నానా అవసరం పడుతున్నది. హాయిగా కూర్చోండి, ఆ పద్మాసనం వేసుకొని జన్మని వృద్ధుడులాగా అంటే లేదు, మీ దగ్గరే పెట్టుకోవాలి. ఈ 7 రోజులు మీ దగ్గర ఉంచుకొని తర్వాత నాకు వాపస్ ఇవ్వండి. 7 రోజులు మీ ఫోటో మీరు చూసుకొని మెల్లిగా ఎవరి ఫోటో వాళ్ళు చూసుకోండి, పక్కన వాళ్ళది ఎంత చూడండి, మీ అసెంబ్లీ మీరు చూసుకొని దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఇంత బాగా క్షుణ్ణంగా జ్ఞాపకం పెట్టుకొని దేహాత్మ భావన వదిలిపెట్టాలి, చైతన్యాత్మ భావన తెచ్చుకోవాలి. ఇది మన గమ్యం, లక్షణం. ఒకటి వదిలిపెట్టాలి, ఇంకోటి పట్టుకోవాలి. అలాగే మనం ప్రతిరోజు ఈ శరీర విశ్లేషణ పంచకోశాలు విశ్లేషణ చేస్తాము. అందులో ఈ రహస్యాలను తెలుసుకొని ఆఖరికి తెలుసుకోవాల్సింది ఇది ఒకటే. ఏమిటది? మొదటి చెప్పింది అంతటా ఒకే ఆశ్చర్యకరమైన శక్తి పనిచేస్తుంది అనే విషయం మరల మరల మనం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది. అది ఒకటి తెలుసుకున్నట్లయితే చక్కగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సరే, మీరు పోయేసి రండి, మరలా యుద్ధం మొదలు పెడదాం. మరి చేయగలిగినంతవరకు యుద్ధం చేద్దాం. అవి చక్కగా కూర్చోండి, పద్మాసనం వేసి కూర్చోండి వీలైతే. లేదు సిద్ధాసనం, 5 ఆసనాలు చెప్పారు, అందరూ ఏదో ఒకటి వేయండి. ధ్యాన యోగాసనం, వీరాసనం వేయండి వీలు కాబట్టి, స్వస్తికాసనం వేయండి, అయితే ఈ సిద్ధాసనం బాగానే ఉంటుంది. ఏది లేకపోతే కొన్ని భోజనాసనం సరిగ్గా వేసి కూర్చోండి. అటు ఇటు కదలకుండా కూర్చుందని ప్రయత్నం చేయండి.